మునుగోడికి నామినేషన్ల పర్వం పూర్తయిపోయింది ఇక స్క్రూటిని ఆ తర్వాత ఫైనల్ ఎలక్షన్స్ వచ్చే నెలలో జరగబోతున్నాయి ఇక అక్కడ అంచనాలు అయితే ఎవరికి వాళ్లే మేమే గెలుస్తామంటున్నారు కాంగ్రెస్ మాదే గెలుపు ఉంటుంది బీజేపీ మాదే గెలుపు ఉంటుంది టీఆర్ఎస్ మాదే గెలుపు ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడ్డటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరికి సంపతీలు ఉంటాయా అంటే ఇక్కడ సంపతీ లేముండదు ఎందుకంటే ఒక ఈటలని అనవసరంగా బయటికి పంపించి కేసీఆర్ అక్కడ ఈటలకు సంపతి తెచ్చిపెట్టాడు లేకపోతే కనుక అక్కడ సింపతి ఉండేది కాదు ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్ల సింపతి ఎందుకు ఉంటుంది ఆయన్నేమీ ఎవరు అన్యాయం చేయలేదు కదా ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్షం అని తెలిసినే ఓట్లేశారు కదా కానీ ఆయన రాజీనామా చేశాడు ఈ ఇంపాక్ట్ అంటే సంపతి ఎక్కువ లేకపోవడం వలన రిజల్ట్లో వచ్చేటువంటి తేడాలు ఎట్లా ఉంటాయి అనేది చూడాల్సి ఉంది ఇప్పుడు చూస్తే ఏదో పొలిటికల్ అంట మరి వీళ్ళు అధికారికంగా చెప్పారు లేకపోతే ఇది వైరల్ అవుతున్నటువంటి లెక్క ఏంటంటే ప్రస్తుతం చూస్తే కూసుకుంటకి డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఒక్క వేల ఓట్లు వస్తాయని రాజగోపాల్ రెడ్డికి డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఏడు వేల ఓట్లు వస్తాయని స్రవంతికి ఇరవై ఎనిమిది వేల దాకా ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట ఇందులో ఏమాత్రం పాల్వాయి స్రవంతికి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వేల ఓట్లు పడితే గేమ్ బీజేపీది అవుతుంది అంతకుమించి పెరుగుతూ ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వేలకు చేరితే అది టీఆర్ఎస్ అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ సీటులో కాంగ్రెస్ పోటీ అన్నటువంటిది అనేది గెలుపోటమని శాసిస్తుంది కానీ అది గెలిచే పరిస్థితుల్లో లేదు అన్నటువంటిది ఇక్కడ సమస్య మరి ఈ డిజడ్వాంటేజ్ ఈ అడ్వాంటేజ్ ఎవరిని గెలిపిస్తుంది ఎవరిని ఓడిస్తుంది అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది